कौन बनेगा करोड़पति प्रोग्राम को फर्स्ट नन्ने अडिगारु राजा रेलेदा राजा भाषाभिमान एलुगंटे प्राण भाषाभिमान बोंग हाइट प्रॉब्लम अदे सर तगुलुद्देमोनी एक्स्ट्रा लुद्रे बी इन योर लिमिट्स राजा గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మన ఛానల్కి మంచి కవరేజ్ దొరకపోతుంది చీఫ్ సెక్రటరీ జయప్రకాష్ గారు జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు ఆయన్ని లైవ్కి ఒప్పించాను ఆ ప్రోగ్రామ్ చేస్తే మన ఛానల్కి మంచి ప్లస్ సార్ ఐఏఎస్ ఆఫీసర్లు మీటింగ్ పెడతారు మినిస్టర్లు వచ్చి గిఫ్ట్ ఇస్తారు ఇవి కాదు కావాల్సింది క్రియేటివిటీ క్రియేటివిటీ ఉండాలరా అలాగే నీ దగ్గర కూడా బర్నింగ్ ఉంది పైకి వస్తావురా సార్ నేను చెప్ బట్ ఒక్కసారి పైకి రావాలంటే కష్టమే ట్రై చేయాలరా జనాలకు ఉపయోగపడే ప్రోగ్రామ్ చేస్తే బెటర్ సార్ ఏంట్రా జనాలు రియాక్ట్ అవుతారు అనుకున్నావా చూస్తారు మర్చిపోతారు దట్ ఇస్ ద సైకాలజీ అలా అంటారేంటి సార్ ఇరిటేట్ చేయకు చెప్తున్నాను కదా గెట్ లాస్ట్ కష్టం రాంజనేయులు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు ఏదో పొడి చేద్దని మా వాళ్ళు వద్దు వద్దని జర్నలిజం చదివాను ఎవ్వరూ కోఆపరేట్ చేయట్లేదు నా ఎఫర్ట్ అంతా గట్టిపోసలా తీసిపారేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ చేస్తే మన ఛానల్ చాలా ప్రెస్రా ఇది వేస్తే ఎవడికి ప్లస్సా ఎవడికి మైనసా ఇలాంటి లెక్కలు నాకు తెలియవు నువ్వు హ్యాపీగా ఉంటావా లైవ్ ఉంది నువ్వు ఏర్పాట్లు చేసుకో మరి బాసు బాసా బొక్క ఆ తాలింపు వేసేది ఇక్కడ వేసాను సార్ ఆ షాట్ అక్కడ పడుద్దా అంటే వంటలో ఏంటంటే అయిపోయింది అనుకుంటారు క్రియేటివిటీ అనేది ఎండ్లెస్ రా సార్ మీరు ఇద్దరు ఒక టూ అవర్స్ బయటకు వెళ్ళాలి రిక్వెస్ట్ డిమాండ్ ఆర్డర్ చేంజర్ ఎవరికి నాక భవానీ గారికి ఏమైంది యాక్సిడెంట్ అయింది ఎక్కడ వికారాబాద్ లో సార్ వికారాబాద్ ఎందుకు వెళ్ళింది అయ్యా నీ శబ్ద ఉద్దానికి అయి ఉంటది భవానీ భవానీ మీరేం సార్ ఇక్కడ మీరు ఆయన తోడేళ్ళరా ఆయన మన స్టూడియో కోసం ఎంత కష్టపడుతున్నారు ఎన్ని క్రియేట్ చేస్తారు అలా వదిలేస్తారు వెళ్తే మనకు ఒక ఒకటి ఉద్దేమో అరే నువ్వు ఎక్కడికి రా పాపం భవానీ గారికి యాక్సిడెంట్ అన్న వాళ్ళకి యాక్సిడెంట్ లేదు పక్కకు చెప్ప తెలుసా పల్లెక పూరి రోడ్డు మీద తిరుగుతుంటే పిలిచి పోకరి ఇచ్చా వినాయక్ ఆది ఆలితో తీస్తానన్నాడు ముద్ర బుడ్డోడితో దిమ్మన్నా ఏమైంది రాజమౌళి సింహాద్రి ఇంటర్వెల్ బ్లాక్ కి గిల్ల 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 కొట్టుకుంటున్నాడు నేను వెళ్ళి డైరెక్ట్ చేసి వచ్చా ఒకప్పుడు వీళ్ళందరికీ మనం అంటే వచ్చారా ఏంట్రా ఎన్న చెప్పాడా ఏం లేనా ఈ పొట్టోడు సినిమాలు వేసినాంట ఏరా నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తావా ఫ్రాంక్ గా చెప్పాలంటే మీరు పనిచేయరు సార్ నెగిటివ్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయి సార్ ఎంత కన్విన్స్ చేసినా ఆడియన్స్ ఒప్పుకోరు సార్ మీ తమ్ముడు అయితే పనికొస్తాడు సార్ చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు సార్ మంచి ఫీచర్స్ ఉన్నాయి మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది సార్ వెళ్తావా ఊరుగో నా పొట్టోడు ఏదో బాగుతున్నాడు వీడు పని చేస్తాడు సార్ నేను హీరోగానే సాడిస్ట్ గా రేపిస్ట్ గా తబలిస్ట్ గా ఏందా బాబాడా టైం అయిపోతుందా ఈడెవడ బీడా పరవలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి రాజా చూడు రాజా అంతా రెడీ అయ్యాక న్యూస్ చదవడం వెళ్ళిపోతుంది పోనీ నేను చదవనా సార్ నోర్మై న్యూస్ చదవడం అంటే చేకోళ్ళు తింటాం అనుకున్నావా న్యూస్ తెలుసు ఫెలో గెట్ అవుట్ రాజా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు జిమ్కి వెళ్ళావా నేనున్నాను కదా రాజా నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు రెడీయా రెడీ సార్ నమస్తే నా పేరు ప్రభాకర్ మీరు చూస్తుంది హెచ్ఎం టీవీ ముందుగా హెడ్లైన్స్ ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ సక్సెస్ ఉగ్రవాద చర్యలు మానుకోవాలని పాకిస్తాన్ కి అమెరికా తీవ్ర హెచ్చరిక న్యూజిలాండ్ చిత్తు చేసిన ధోని సేన ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిశారు ఆయన చెప్పిందంతా విని మీరెందుకు వచ్చారు ఇక్కడికి బుద్ధి లేదా ఎన్నిసార్లు చెప్పారు ప్రధానికి ఇక్కడ రావద్దని వెళ్ళు అన్నారు పాకిస్తాన్ తీవ్రవాదాన్ని విననడకపోతే చెప్పు తెగుద్ది వెదవేషాలు వేస్తున్నావా చెది యూస్లెస్ ఫెలో అని తీవ్ర పదజాలంతో అమెరికా దూషించింది వెల్లింగ్టన్ లో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచింది మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ అన్నారు ఎండి గారు డ్రాప్ చేయడానికి వెళ్ళా సార్ ఈ బానే తగులుకున్నాడు నువ్వేం రావాలి రెచ్చిపోతున్నావు చేశాను సార్ సర్లే న్యూస్ కట్ చేయి ఏంటి కట్ చేసేది అది లైవ్ అరే ఆంజనేయులు
నువ్వేం చేయరా? ఎవడు అన్నాడు? ఈ షార్ట్ ఇక్కడ పడకూడదురా. సినిమాల గురించి కూడా తెలుసా? తెలుసా? పని లేక పూరి రోడ్డు మీద తిరుగుతుంటే పిలిచి పోకిరి ఇచ్చా. వినాయక్ ఆది ఆలితో తీస్తానన్నాడు, వద్దురా బుడ్డోడితో తీయమన్నా. ఏమైంది రాజమౌళి? సింహాద్రి ఇంటర్వెల్ బ్లాక్ గిల్ల 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 కొట్టుకుంటున్నాడు. నేను వెళ్ళి డైరెక్ట్ చేసి వచ్చా. ఒకప్పుడు వీళ్ళందరికీ మనం అంటే వచ్చారా? ఏంట్రా ఏమన్నా చెప్పాడా? ఏం లేనా, ఈ పొట్టోడు సినిమాలు వేసినాంట. ఎరా, నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తావా? ఫ్రాంక్ గా చెప్పాలంటే మీరు పనిచేయరు సార్, నెగిటివ్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఎంత కన్విన్స్ చేసినా ఆడియన్స్ ఒప్పుకోరు సార్. మీ తమ్ముడు అయితే పనికొస్తాడు సార్, చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు సార్, మంచి ఫీచర్స్ ఉన్నాయి, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది సార్. ఊరుగా పొట్టుడేదో బాగుతున్నాడు, వీడు పని చేస్తాడు సార్. నేను హీరోగానే సాడిస్ట్ గా రేపిస్ట్ గా తబలిస్ట్ గా. ఏందబ్బా బడా, టైం అయిపోతుందా? బొక్కను పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. క్రియేటివిటీ ఉంటే మనల్ని ఎవడు ఏమి పీకలేడు రా. నిన్ను పెట్టి సౌపుత్రుడు నేనే దేవుడు లాంటి సినిమాలు తీస్తాను రా. చేయలేవురా, నేను చేయిస్తా. నీ దగ్గర డబ్బులుంటే చూడు, ఓ ఛానల్ పెట్టి దాన్ని ఎక్కడికి 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 తీసుకెళ్తాను. నాకు ఇది ఎక్కడికి రా, స్పీడ్కి వెళ్తున్నావు. తగిలిందా కాజా? ఇన్నాళ్ళు నీకు భయపడి ఇక్కడ ఉన్నాను అనుకున్నావా? మా ఆంజనేయులు గారు ఉన్నాడన్న ధైర్యంతో ఉన్నాను రా. రే, అనవసరంగా ఇక్కడ వేస్ట్ చేసుకోకు, ముందు ముందు వాటితో చాలా పని ఉంటుంది. వెళ్ళు. రే, మనం వెళ్ళి స్క్రిప్ట్ రాస్తున్నాం పద. సొంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి, వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి తాళు మరి, మోవిని మగతావిని ముడివేయనీయవా, కాదని అననేనని గడియైనాగవా, అదుపు పదుపు లేని ఆనందం కావాలి.